मोर्बी ब्रिज दुर्घटना एनो प्रश्न रेके मरम्मत चपड़न संस्थ अभवराहित्यम अधिकार निर्लक्ष्य कल वलतीसकनाया ऐक्ट आफ् गाड पेरीट असल दंगल तपने प्रयत्न चेस्तुन्नारा गुजरात मोर्बी मच्चू नदी पै केबल ब्रिज कूलीन घटन तव्वेकोद्दी संचलन विषयानाई अनुभव लेनी कंपनी की मरम्मत पनुलु अप्पगिंचडं अधिकारुलु निर्लक्ष्यंगा व्यवहरिंचडंतो विषादं चोटु चेसुकुन्नट्टु तेलुस्तोंदी। ब्रिज मरम्मतुलु चेपटिन कांट्राक्टर्लकु आ पनिलो कनीस अर्हत लेदनी तेलिंदी। मरम्मतुल समयंलो वंतिन फ्लोरिंग मार्चारु कानी तीगलनु मार्चकुंडा वदिलेशारु। कोत्त फ्लोरिंग नु नालुगु लेयर्ल अल्यूमिनियम शीट्लतो चेशारु। दींतो पात तीगलु ई बरुवु मोयलेक तेगिपोयायनी फोरेंसिक निवेदिक द्वारा तेलिसिंदी। इक ई मरम्मत्तुलु चेपट्टिन कांट्राक्टर्लकु ई पनुल्लो एलांटि अर्हत पत्रालु लेवु। अयिनप्पटिकी 15 ఏళ్ల పాటు అంటే 2037 వరకు కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీకి అప్పగించారు అధికారులు। తీగల వంతిన మరమ్మత్తులకు కనీసం 7 నెలలు పడుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు। అయితే 5 నెలల్లోనే రిపేర్ పనులు పూర్తి చేసి హడావుడిగా వంతినను ప్రారంభించింది ఒరేవా సంస్థ। అధికారుల నుంచి ఎలాంటి సేఫ్టీ సర్టిఫికెట్లు తీసుకోకుండానే దీపావళి టైంలో కేబుల్ బ్రిడ్జ్ ని తిరిగి తెరిచారు। ఆ తర్వాత 4 రోజులకే ఘోరం జరిగిపోయింది। వంతినకు కనీసం 10 ఏళ్లు ఢోకా లేదని ప్రకటించిన ఒరేవా కంపెనీ ఎండి ప్రమాదం తర్వాత పత్తా లేకుండా పోయాడు। పోలీసుల ఎఫ్ఐఆర్ లోనూ ఈ సంస్థ యజమానుల పేర్లు లేవు। దీనిపై ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం। మోర్బీ బ్రిడ్జ్ కూలిన కేసులో మొత్తం 9 మంది అరెస్ట్ అయ్యారు। ఇందులో 4ని పోలీసు కస్టడీకి అప్పగించింది స్థానిక కోర్టు। ఒరేవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లను కస్టడీకి పంపింది। మిగిలిన 5గురికి జుడిషియల్ రిమాండ్కు తరలించింది। ప్రమాదం యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఒరేవా మేనేజర్లు కోర్టుకు చెప్పడం చూస్తే అసలు దొంగలను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। మరోవైపు ఈ కేసులో నిందితుల తరపున వాదించకూడదని మోర్బీ రాజకోట్ బార్ అసోసియేషన్లు నిర్ణయించాయి। మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు। వీరికి నివాళిగా రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు సంతాప దినం పాటించింది గుజరాత్ ప్రభుత్వం। అసెంబ్లీ సెక్రటేరియట్ సహా గుజరాత్ ప్రభుత్వ ఆఫీసులన్నింటిపైన జాతీయ జెండాను అవనతం చేశారు అధికారులు।